నేటి సమాజంలో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్యపు వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల సమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. శ్రీరామ డిజిటల్ న్యూస్ ప్రజా ఆయుధం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కందునూరుపల్లి, సుగ్లంపల్లి, సుల్తానాబాద్, శాస్త్రినగర్, పూసాల, గట్టేపల్లి, నీరుకుళ్ళ, కదంబాపూర్, రేగడి మద్దికుంట, సుద్దాల గ్రామాల్లో సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీరావు, మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీత రమేష్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కాసర్ల అనంతరెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు శ్రీగిరి శ్రీనివాస్, గడ్డం మహిపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్రా శ్రీనివాస్ గౌడ్, సర్పంచులు పన్నాల స్వరూప తిరుపతి, కొలిపాక అరుణ జ్యోతి, పెద్దన్న కోటగిరి విజేందర్, సురేఖ అంజిబాబు, కాసర్ల అంజలి, ఎంపీటీసీ గడ్డం రాజమణి, సింగిల్ విండో వైస్ చైర్మన్ మినుపాల డిల్లేశ్వరరావు, సీఈఓలు సంతోష్ సతీష్, ఉప సర్పంచ్ రాజు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పారుపల్లి గణపతి, నాయకులు అనుమాల బాపురావు, మైలారం నారాయణ, కౌన్సిలర్లు, సొసైటీ డైరెక్టర్లు, సొసైటీ సిబ్బంది, నాయకులు, రైతులు పలువురు పాల్గొన్నారు. గట్ట నింద ముంచి సాంచే పోయి ఇన్ని మామకాయ నింపు. గట్ట సాటుకు పెడతాను. మధు మధు చూర్ నీరు పుల్ల జరిగాయి. ఇంకా
రైతులు పండించిన ప్రతి గింజను కొనడానికి ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి ముంగిట్లోనే ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధర ప్రతి క్వింటాలకు 1,540 రూపాయల చొప్పున మరి చెల్లించి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మన ప్రభుత్వం మాత్రమే రైతులను ఆదుకోవాలన్న ఆలోచనతోనే రైతులు పండించినటువంటి ప్రతి గింజను కొనడానికి ఏర్పాటు చేయడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు చెప్పింది ఈ దొడ్డు బియ్యం దొడ్డు వడ్లు మేము తీసుకోలేము, ఇవన్నీ కూడా కష్టమైతే ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతా. కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే మరి రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతా. ఇవాళ రైతుల పక్షాన నిలిచేటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు దయచేసి గమనించాలని చెప్పి మన రైతు లోకానికి విజ్ఞప్తి చేస్తూ మరి రైతులందరూ కూడా తమ ధాన్యాన్ని మద్దతు ధరకు అమ్ముకోవాలి, ఎటువంటి తూకంలో హెచ్చు తగ్గులు లేకుండా ఉండాలి, కటింగ్స్ లేకుండా ఉండాలి అంటే ధాన్యం పరిశుభ్రంగా ఉండాలి. ధాన్యంలో తాలు పొల్లు చెత్త ఇటువంటి ఏం లేకుండా ఉంటే ధాన్యాన్ని మరి ఎటువంటి అదనపు తూకం లేకుండా తూకం వేయడానికి అవకాశం ఉంటుంది. మరి రైతు సోదరులను గమనించి మార్కెట్ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చేటప్పుడే శుభ్రం చేసి తీసుకొచ్చుకోవాలని చెప్పి వారికి మనవి చేస్తాము. ఈ అమ్మకం జరిగిన వెంటనే ఒక వారం రోజుల లోపల నేరుగా వారి ఖాతాలకు డబ్బులు పంపించడం జరుగుతుంది. హుజూరాబాద్ ప్రజలు దేవుళ్లతో సమానమన్నారు బీజేపీ నాయకుడు మీసా అర్జున్రావు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల గెలుపొందడం పట్ల బీజేపీ శ్రేణులు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కడారి అశోక్రావు, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఉప ఎన్నికల కౌంటింగ్ ఈరోజు పూర్తయ్యే దశను చేరుకున్నది. ఉత్కంఠంగా సాగినటువంటి ఈ యొక్క ఎన్నికల చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఈ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, బడుగు బలహీన వర్గాల అభ్యర్థి ఈటల రాజేందర్ గారు ఏదైతే ఆర్థిక గౌరవ సందర్భంలో అతన్ని ఓడించడానికి అతని ముఖం అసెంబ్లీలో కనబడద్దనే ఉద్దేశంతో కేసీఆర్ గారు అనేక రకాలుగా ఎన్నికలు చేసి మరి ఈరోజు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఎన్ని చేసిన ప్రజలు ఇతర రాజేందర్ భారతీయ జనతా పార్టీ ఉన్నారని చెప్పి ఈరోజు ఆయన గెలుపు దిశగా అడుగులు వేసిన సందర్భంగా నిజంగా ఈరోజు వాళ్ళకు దేవులతో సమానం, ఆత్మ గౌరవం కానివ్వండి. ఈటెల రాజేందర్ గెలుపు టీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదన్నారు బీజేపీ నాయకులు పారుపల్లి సంజయ్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఈటెల రాజేందర్ గెలుపును పురస్కరించుకుని బీజేపీ శ్రేణులు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆరపల్లి రాహుల్, రాకేష్ పలువురు పాల్గొన్నారు.
హైదరాబాద్ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం గెలిచినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఈరోజు ఈటల రాజేంద్రన్న గారు 23,860 ఓట్ల మెజారిటీతోని భారీ మెజారిటీతోని గెలవడం శుభ సూచకం. ఓన్లీ హైదరాబాద్ ప్రజల విజయంగా మేము భావిస్తా ఉన్నాం. కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం. మొదటి అడుగుగా ఈటల రాజేంద్రన్న గెలుపు పునాది అయింది. ఈటల రాజేంద్రన్న బాటలో మేము రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులం ఉన్నాము. రాజేంద్రన్న నాయకత్వంలో త్వరలో మేము పనిచేస్తాము. కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడుతాము. ఈరోజు ఇక్కడ ఈటల రాజేంద్రన్ను ఓడించడానికి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసిన కేసీఆర్ గారు మీకు ఖర్చు చేసి ఈటల రాజేంద్రన్ను ఓడియడానికి చేసిన దానికి ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు. నిన్ను చీకొడతా ఉన్నారు ప్రజలు. ఇక్కడ నీ కూడా కష్టపడే మాలాంటి కార్యకర్తలు అందరం కలిసి రాజేంద్రన్న నాయకత్వంలో పనిచేసి నిన్ను బొంద పెడతారు. ఇక్కడ అక్కడ కేసీఆర్ను ఇక్కడ నిన్ను బొంద పెడతారు. ఈటల రాజేంద్రన్న నాయకత్వంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రేపల్లి, గొల్లపల్లి, రేగడి మద్దికుంట, అల్లిపూర్ పలు గ్రామాల్లో బీజేపీ శ్రేణులు అలాగే ముదిరాజ్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి ఆనందోత్సాహాల మధ్య సంబరాలు నిర్వహించారు. కష్టపడి పనిచేస్తాం. మా అన్న ముదిరాజన్న ముదిరాజన్న అన్న బిడ్డ మరియు ఈరోజు మా ముదిరాజ్ అన్న గెలిచిందని ఈ రోజు సంతోషంగా సంబరాలు జరుపుకుంటానని కోరుతున్నాం. అందరం ఐకాన్ నుండి ఆయనకు ఎల్లవేళ ఎప్పుడైనా కానీ సహకరిస్తామని, ఎప్పుడైనా కానీ మా అందరితో కలిసి వేచి ఉండాలని మీ అందరూ సపోర్ట్ చేస్తామని కోరుకుంటున్నాం. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ విజయం సాధించడం పట్ల పెద్దపల్లి జిల్లా ఎలిగేడి మండలం ధూళికట్టలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. జరిగిన ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ గారు 23,865 ఓట్లతో ఘన విజయం సాధించిన సందర్భంగా ధూళికట్ట గ్రామంలో ఎలిగేడి మండల బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు చేసి బాంబులు పేల్చి స్వీట్స్ పంచి సంబరాలు చేసుకోవడం జరిగింది. సార్ గారి ఆత్మగౌరవం ముందు ఇవి కూడా దుగదుడిపోయినాయి. ఈ గెలుపు ఈటల రాజేందర్ గారి గెలుపు కేసీఆర్ కు చెంపపెట్టు లాంటిది. రానున్న కాలంలో పెద్దపల్లి జిల్లాలో కూడా బీజేపీ జెండాను రెపరెపలాడిస్తామని. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం హరిపురం గ్రామంలో ఈటల వీరాభిమాని గుండేటి ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఈటల రాజేందర్ గెలుపొందడం పట్ల టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం హుజూరాబాద్ ఓటర్లకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు. హైదరాబాద్ ఉప ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలవడం వలన ఈరోజు స్పీట్లో పంపిణీ చేయడం జరిగింది. హైదరాబాద్ ప్రజలు ఓట్లేసి గెలిపించినందుకు హైదరాబాద్ ప్రజలకు ప్రాధాన్యత తెలియజేస్తూ వారి హైదరాబాద్ ప్రజలకు పాలాభిషేకం చేయడం జరిగింది.
अदे विधा स्पीड पंपणी जरिए गौरव मंत्रिवर्यु ईटल राजेन्द्र अन्ना निपलांट मनि आयने रुपल तेलंगा उद्यम में कीलक पनचे रोजू रूम मूड जि पर्यटन चेसी तन अन्न सक तक तन आरोग्या कापड़क पनचे కేసీఆర్ గారు తన కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసం సార్థం కోసం ఈ రోజు కుట్ర చేసి చేస్తే హైదరాబాద్ ప్రజలు తగిన బుద్ధి చెప్పిరు అయ్యా కేసీఆర్ ను ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యమకారులంతా ఇయాల బుచ్చగల్లయ్యిరు మరి 100 రోజులు పనికి పోయి చాలా ఇబ్బందులకు గురైతారు ఇప్పుడైనా ను గల్లీలు మరి ఏసీ రూములలోకి వెళ్లి బయటికి వచ్చి ఈ కార్యకర్తలకు న్యాయం చేసి ఉద్యమకారులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపు పట్ల మండల బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజలు విశ్వాసం కోల్పోయారని టీఆర్ఎస్ పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా హుజూరాబాద్ ఓటర్లు ధర్మం వైపు నిలబడ్డారని అన్నారు. తెలంగాణ ప్రజలందరూ మారుతున్న పరిస్థితులను గమనిస్తున్నారని రాబోయే ప్రతి ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగిస్తోందని బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీకి ఇది అసలైన గుణపాఠమని అన్నారు. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారానికి చెంపపెట్టు అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో చల్ల చంద్రమౌళి, చిలువేరు సంపత్ కుమార్, ములుకోజిల వెంకటేశ్వర్లు, పురుషోత్తం అనిల్, దండి అజయ్, అంతటి శివ, ఎండి చందు, జంగారాజన్న, ఎండి రఫీ, అనిల్, శ్రీను, హనుమంతు, కూసరాజు, కృష్ణ, తాతరాజు, దాసరి శ్రీను, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదల మండలంలోని పలు గ్రామంలో మాజీ మంత్రివర్యులు, హుజూరాబాద్ శాసనసభ్యులు ఈటెల రాజేందర్ గెలిచిన సందర్భంగా టపాకాయలు పేల్చి స్వీట్లు పంపిణీ చేసిన బీజేపీ శ్రేణులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈటెల రాజేందర్ గారిని మరియు ధర్మాన్ని గెలిపించిన హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈటెల రాజేందర్ చేయని తప్పులకు నిందలు వేసిన కేసీఆర్ ఈ గెలుపు చెంపపెట్టు అని ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్న తరుణంలో నోట్ల కట్టలు, మద్యం సీసాలు, వేల కోట్ల ప్రభుత్వ పథకాలు, కుల సంఘాలకు తాయిలాలు ఇస్తూ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు ఈటెల వైపు నిలబడ్డారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పుల్లూరు పృథ్వీరాజ్, లింగాల గోపాలరెడ్డి, నలగోని సంపత్, కేసిరెడ్డి సునీత, శ్రీహరి, శ్రీనివాసరెడ్డి, వీరయ్య, రమేష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆత్మగౌరవానికి కేసీఆర్ గారి నిరంకుశ నిరంతత్వ పాలనకు జరిగిన మధ్య పోరాటంలో ప్రజలు ఆయన డబ్బుకు కానీ ఆయన ప్రలోభాలకు కానీ ఖర్చు పెట్టి ఎంత ఖర్చు పెట్టినా ఈటెలేంద్ర గారు విజయం సాధించారు. ఇక ముందు ముందు కూడా ఆయన కేసీఆర్ గారు ఇదే నియంత్రిత ధోరణి పోతే మన రాష్ట్రంలో పాలన అనేది కుంటుపడ్డది మొత్తానికే. ఆయన ఓన్లీ ఆయన కుటుంబ పాలన తప్ప ఆయన చేసే ప్రయత్నాలు ఏమీ లేవు. ఏ ప్రయత్నం చేసినా కూడా డబ్బులు దండుగా ఆయన చేసే పని. ఇప్పుడు మనిషి ఒక మనిషి మీద సగటుగా అప్పులే బొచ్చడి చేసిండు. తెలంగాణ గడ్డ మీద నెక్స్ట్ ఎగరబోయే జెండా బీజేపీ జెండా. ఒక ఉద్యమకారుణ్ణి పార్టీ నుండి బహిష్కరించి ఆయన మీద అనేక బదినాములు చేసి పార్టీ నుంచి ఆయనంతట ఆయననే బయటికి వెళ్ళేటట్టు చేసి ఆయనే ఆత్మగౌరవానికి హుజూరాబాద్ ప్రజలు మంచి తీర్మానంగా కేసీఆర్ బుద్ధి చెప్పే విధంగా భారీ మెజార్టీతోటి ఈటెల రాజేందర్ గారిని గెలిపించినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కేసీఆర్ అహంకారానికి, ఈటెల రాజేందర్ ఆత్మగౌరవానికి జరిగిన ఎలక్షన్ ఇది. ఈటెల రాజేందర్ గారు చేసిన మంచి పనికి పట్టం కట్టిరు హుజూరాబాద్ ప్రజలు.